దీన్ని మెమరీస్ అంటారు. ఈరోజు మనం దీన్ని ఎలా ఎరేజ్ చేయాలి, అంతేకాకుండా ఇంకో మెమరీ నుంచి ఇంకో మెమరీకి ఎలా కాపీ చేయాలి చూద్దాం. ఫస్ట్ దీన్ని సాల్టింగ్ గట్టు రిమూవ్ చేయాలి. ఎలా దీన్ని రిమూవ్ చేయాలి? ఇదే మెమరీ వేసి 4 4 మొత్తం 8 లెగ్స్ ఉంటాయి. దీన్నే మెమరీ కాపీయర్ అంటారు. ఇందులో మనకి ఇండికేషన్ చూసుకున్నట్టయితే 2 బిట్ 4 బిట్ ప్లస్ 8 బిట్ 16 32 64 ఓకే అండ్ ఎర్రర్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. ఇందులో డివైజ్ ఎర్రర్ చెక్ కాపీ కూడా ఉంటాయి. ఇందులో 2 మెమరీ ఏసీలు పెట్టుకోవచ్చు. ఇది మాస్టర్ మెమరీ ఏసీ పెట్టుకోవడానికి, ఇది స్లేవ్ మెమరీ ఏసీ పెట్టుకోవడానికి. ఫస్ట్ మనం తీసుకున్న మెమరీని ఎరేజ్ చేయాలి. ఎరేజ్ చేయాలంటే తీసుకున్న బోర్డు నుంచి తీసిన మెమరీని ఇందులో ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ కిట్ని ఒకసారి ఆన్ చేసుకుని మనం తీసుకున్న మెమరీ వేసి 16 బిట్. ఆ ఇండికేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, 16 అని 32 అని అలా ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకున్న 16 బిట్ కాబట్టి డివైస్లోకి వెళ్ళి 16లో పెట్టుకుని దీన్ని ఎరేజ్ కొట్టాలి. ఈ గ్రీన్ ఈ ఓకే ఫుల్గా బ్లింక్ అయ్యేంత వరకు ఇది ఎరేజ్ అవుతుంది అన్నట్టు. ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మెమరీ అంతా ఎంటీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మనం ఏదైతే కాపీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ మెమరీ వేసింది తీసుకోవాలి. ఇది ఇందులో డేటా ఉన్న మెమరీ వేసి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇందులో ఈ మాస్టర్ స్లేవ్ మాస్టర్లో పెట్టుకోవాలి. మాస్టర్లో పెట్టుకుని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి, ఇవి రెండు 16 బిట్సే. 32 16 పెట్టకూడదు, అలా వేరువేరుగా పెట్టకూడదు. ఇక్కడ 16 పెడితే ఇక్కడ 16 పెట్టాలి. అలా చెక్ చేసుకుని మళ్ళీ డివైస్లోకి వచ్చి ఈ మాస్టర్ ఇక్కడ కాపీ అనే బటన్ ఉంటుంది. ఈ కాపీ అనే బటన్ నొక్కితే ఆ మెమరీ వేసి కాపీ అయిపోద్ది. ఇలా మనం ఫుల్గా గ్రీన్ బటన్ బ్లింక్ అయ్యేంత వరకు ఆగాలి. ఇప్పుడు డేటా ఈ మెమరీ ఏసీ నుంచి ఈ మెమరీ ఏసీకి కాపీ అవుతుంది. సో ఇది కాపీ అయిపోయింది. ఒకవేళ ఈ మెమరీ ఏసీ కాపీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎర్రర్ ఇండికేషన్ బల్బ్ వెలుగుతుంది. సో ఇప్పుడు మనకు అక్కడ అలా అవ్వలేదు, ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఈ మెమరీ ఏసీని తీసి మనం యథావిధిగా టీవీ బోర్డులో పెట్టాలి. మనం ఈ మెమరీ ఏసీని మళ్ళీ సాల్టింగ్ నట్తో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసి ఇప్పుడు ఈ బోర్డుని కిట్ ఆన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మీ పర్వదిన్ షేక్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్నోవేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ps60tricks.blogspot.com బ్లాగ్ని కూడా రోజు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్.